లాస్ట్ క్లాస్ సో ఇక్కడ ఒకటి అయిపోయిందన్న వోల్టేజ్ వేవ్ ఫామ్ ఒకటి అయిపోయింది. సో నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ గ్రేడ్ సర్క్యూట్ వితౌట్ ఓవర్ ల్యాప్ లో ఏసీ కరెంట్ వేవ్ ఫామ్ కాడి నుంచి మనం చూడాలి. ఓకే సో లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ ఇయర్ ఏసీ కరెంట్ వేవ్ ఫామ్. ఓకే యా మనం తీసుకున్న సర్క్యూట్లో ఓకే సో గ్రేట్ సర్క్యూట్లో సిక్స్ పల్స్ గ్రేట్ సర్క్యూట్లో సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మన లోడ్ సైడ్ లేదా అవుట్పుట్ సైడ్ మనకి ఒక కాంపోనెంట్ కనబడుతుంది. ఈ కాంపోనెంట్ పేరు ఏంటి? వాట్ ఈస్ ద కాంపోనెంట్ నేమ్? ఇట్స్ ఇండక్టర్ ఆర్ లోడ్ సైడ్ రియాక్టర్ అనుకోవచ్చు. ఓకేనా? సో దీని కారణంగా మనకున్న బెనిఫిట్ ఏంటంటే ఈ యొక్క డీసీ సైడ్ అనేది హార్మోనిక్స్ అనేవి ఉండవు అనమాట. లెట్ అస్ అస్యూమ్. సో ఏసీ కరెంట్ వేవ్ఫామ్ గురించి అనాలిసిస్ చేసే ముందు సో ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ డీసీ కరెంట్ లేదా డైరెక్ట్ కరెంట్ హ్యాస్ నో రిపుల్ ఆర్ హార్మోనిక్స్ బికాస్ ఆఫ్ ద స్మూతింగ్ రియాక్టర్ ప్రొవైడెడ్ ఇన్ సిరీస్ విత్ ద బ్రిడ్జ్ సర్క్యూట్. ఓకే సో ఈ బ్రిడ్జ్ సర్క్యూట్ కి ఇన్ సిరీస్లో అవుట్పుట్ సైడ్ మనకి ఏముంటుందంటే ఈ యొక్క సిరీస్ రియాక్టర్ లేదా రియాక్టర్ అనేది కనెక్ట్ చేయడం వల్ల ఈ డీసీ అవుట్పుట్ వచ్చే డైరెక్ట్ కరెంట్ ఏంటంటే రిపుల్స్ ఉన్నాయి అనమాట. సో అది మన అసెంప్షన్ అనమాట బికాస్ ఆఫ్ దట్. కాకపోతే ఏమవుతుందంటే ద ఏసీ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద వాల్ అండ్ ప్రైమరీ వైండింగ్స్ ఆఫ్ ద కన్వర్టెడ్ ట్రాన్స్ఫార్మర్ కంటైన్స్ హార్మోనిక్స్. సో దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ సో దిస్ ఈజ్ యువర్ సో ఇఫ్ దిస్ ఈజ్ యువర్ బ్రిడ్జ్ ఒకవేళ దీని బ్రిడ్జ్ అనుకుంటే ఓకే సో ఇట్ అవుట్పుట్ నా సో ఇది మీ యొక్క కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ అండ్ సెకండరీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ ద డీసీ హ్యాస్ నో రిపుల్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ యువర్ స్మూత్నింగ్ రియాక్టర్ ఇన్ సిరీస్ విత్ ద బ్రిడ్జ్ సర్క్యూట్. బ్రిడ్జ్ సర్క్యూట్కి సిరీస్లో ఎల్డి అనేది ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఓకేనా అవుట్పుట్ డీసీ కరెంట్లో ఎటువంటి రిపుల్స్ లేవని అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఏసీ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద వాల్ అంటే బ్రిడ్జ్లో ఉండేటి వాల్స్ అనమాట. సో ఈ వాల్స్ సో ఇది ఏం చెప్పొచ్చు కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్కి సెకండరీ సైడ్లో మనకి ఏమున్నాయి వాల్స్ ఉన్నాయి. ఓకే సో కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్ ఇది సో కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ సైడ్లో మనకి వాల్స్ ఉన్నాయి అండ్ ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ద కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది ప్రైమరీ వైండింగ్ ఇది వచ్చేసి సెకండరీ వైండింగ్ అనమాట. సో ప్రైమరీ వైండింగ్ లోను సెకండరీ వైండింగ్ లోను లేదా ప్రైమరీ వైండింగ్ లోను ఈ వాల్ సైడ్ కూడా మనకి ఏముంటాయంటే హార్మోనిక్స్ ఉంటాయి. ఓకే సో ఈ హార్మోనిక్స్ అనేవి ఇలా రిపీట్ అవుతూ ఈ యొక్క ఈ యొక్క ఇండక్టర్ దగ్గర రావడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ ఫిల్టర్ ఈ యొక్క ఇండక్టర్ ఫిల్టర్ లాగా యాక్ట్ అయిపోయి ఆ యొక్క హార్మోనిక్స్ అన్ని కూడా ఎలిమినేట్ అయిపోతాయి. అది మన యొక్క ఎజెన్షన్ అనమాట. సో ఇలా వచ్చినటువంటి వేవ్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే సో ద వేవ్ ఫామ్ ఆఫ్ ద కరెంట్ ఇన్ ద వాల్ వైండింగ్ ఓకే వాల్ వైండింగ్ ఇష్యూ ఇన్ ద ఫిగర్. సో ఇట్ ఈస్ ఎలా ఉందంటే మనకి సైన్సోయిడల్ వేవ్ ఫామ్ లాగా ఉంటుంది. ఓకేనా సో ఇలానే ఉంటేనే సైన్సోయిడల్ అని కాదు. ఓకే సో ఇలా రెక్టాంగిల్గా ఉన్న లేకుండా ఇట్లా ఉన్న సైన్సోయిడల్ అనుకోవచ్చు. ఓకే సో ఇది మన యొక్క ఏసీ కరెంట్ వేవ్ ఫామ్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒమేగా టీ ఈక్వల్స్ జీరో కాడ నుంచి వేవ్ స్టార్ట్ అయింది అంటే ఇది ఎటువంటి వేవ్ ఫామ్? సైన్ ఫామా లేకపోతే కొసైన్ ఫామా? అంటే ఇది కొసైన్ ఫామ్. సో ఇది సైన్ ఫాము. సో మనకి షిఫ్ట్ అయింది. సో షిఫ్ట్ అయింది కాబట్టి ఇది కొసైన్ ఫామ్. ఓకే క్లియర్ కదా? సో ఇది జనరల్గా సైన్ ఫామ్. కాకపోతే ఒమేగా టీ అనేది జీరో. సో ఇక్కడ పీక్ ఇలా ఉంది. సో ఇది చూడండి ఇలా ఉంది కదా. సో మనకి ఈ వేవ్ ఫామ్ తీసుకున్నారు. ఓకే సో దాన్ని ఏమంటాం అంటే మనకి కొసైన్ సంబంధించిన ఫామ్ అనమాట అది. ఓకే సో దాన్ని ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము. సో ఇది ప్యూర్ లేదా సారీ ప్యూర్ కాదు ఇది కంప్లీట్ సైన్సోయిడల్ కాబట్టి ఏంటంటే పాజిటివ్ హాఫ్ నెగిటివ్ హాఫ్ ఉంటుంది. సో ఓన్లీ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద బ్రిడ్జ్ లేదా హాఫ్ ఆఫ్ ద వేవ్ ఫామ్ మాత్రం అనాలిసిస్ చేస్తాం కాబట్టి సో టైం పీరియడ్ ఓన్లీ హాఫ్ తీసుకుని సరిపోయింది. సో మొత్తంగా వేవ్ ఉంది 2π కాబట్టి హాఫ్ తీసుకుంటే π/2 అవుతుంది. సో బై ఫోరియర్ అనాలిసిస్ ద పీక్ వాల్యూ ఆఫ్ లైన్ కరెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఈస్ గివెన్ బై. ఓకే సో
సో 1/ టైం పీరియడ్ ఓకే టోటల్ వేవ్ ఫామ్ వచ్చేసి పై ఓకే సో దాంట్లో మనం హాఫ్ తీసుకున్నాము సో దాంట్లో తర్వాత మనకి ఏమన్నాము ఇక్కడ చూడండి ఒకసారి యా సో -π/3 టు π/3 ఓన్లీ వన్ పోర్షన్ తీసుకుంటున్నాం కాబట్టి -π/3 టు π/3 సో అది వచ్చేసి ఈ విధంగా కొసైన్ ఫార్ములా ఉంది కాబట్టి పీక్ వాల్యూ వచ్చేసి ఐడి కాబట్టి ఐడి cos తీటా విత్ రిఫరెన్స్ టు d తీటా తీసుకున్నాం ఓకే సో ఇది మనకి ఐ పీక్ వాల్యూ సో ఐడి బయటికి వచ్చేసింది సో cos తీటా -π/3 టు π/3 ఓకే సో cos తీటాకి మనం ఇంటిగ్రేషన్ చేస్తే అది sin తీటా అవుతుంది సో 2id/π sin అప్పర్ లిమిట్ వచ్చేసి π/3 లోవర్ లిమిట్ వచ్చేసి -π/3 సో సబ్మిట్ చేస్తే 2id/π sin π/3 అంటే sin 60 √3/2 ఓకే ఇది కూడా ఏమొంది -√3/2 కదా ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి -2 మైనస్ ప్లస్ అవుతుంది సో √3/2 సో అక్కడ ఏమవుతుంది అప్పుడు 2id/π √3/2 √3/2 √3 అవుతుంది ఓకే సో వి ఆర్ లెఫ్ట్ విత్ ip సో దిస్ పీక్ వాల్యూ ఏంటంటే ఫండమెంటల్ కాంపోనెంట్ ఓకే ఫండమెంటల్ కాంపోనెంట్ సో ఈ అనాలసిస్ మన నుంచి పెట్టిన పేరు ఏంటంటే ఫోర్ అనాలసిస్ అన్నమాట ఓకే సో ip ఈక్వల్స్ టు 2id/π √3 ఓకే ఇప్పుడు దీని నుంచి మనం rms వాల్యూ కనుక్కోవాలనుకుంటే వాట్ ఇస్ ద వాల్యూ ఫర్ rms rms వచ్చేసి పీక్ బై రూట్ 2 కదా సో పీక్ ip బై రూట్ 2 సో ip అంటే 2√3 id/π దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ యు సబ్స్టిట్యూట్ దేర్ వాట్ యు గెట్ సో 2√3/π id ఈ రూట్ 2 ఓకే దట్ విల్ బికమ్ √6/π id అన్నమాట ఓకే సో దిస్ ఇస్ యువర్ rms వాల్యూ ఆఫ్ యువర్ ఫండమెంటల్ కాంపోనెంట్ సో ఇన్ జనరల్ ఏంటి ఫండమెంటల్ కాంపోనెంట్ తో పాటుగా హార్మోనిక్స్ కూడా ఉంటాయి ఓకే సో జనరల్ ది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ద హార్మోనిక్ ఇస్ గివెన్ బై ఐఎన్ దట్ ఈస్ ఐవైఎన్ సో ఇక్కడ ఐ అంటే ఏంటంటే ఫండమెంటల్ కాంపోనెంట్ అన్నమాట మమ్మీ మంజయ్ సౌండ్ వస్తుంది ఓకే సో ఐఎన్ దట్ ఈస్ ఐవైఎన్ వేర్ ఐ ఇస్ ద ఫండమెంటల్ కరెంట్ ఎన్ ఇస్ ద ఎంత్ ఆర్డర్ హార్మోనిక్ ఓకే సో ఎంత్ ఆర్డర్ హార్మోనిక్ హార్మోనిక్స్ ఓకే హార్మోనిక్స్ యొక్క ఆర్డర్ వచ్చేసి హెచ్ ఈక్వల్స్ టు ఎన్పి ప్లస్ ఆర్ మైనస్ 1 సో ఒకటి తీసుకుందాం సపోజ్ హెచ్ ఈక్వల్స్ టు ఎన్పి ప్లస్ ఆర్ మైనస్ 1 సో ఎన్ అంటే ఎనీ ఇంటీజర్ పి అంటే పల్స్ నెంబర్ ఓకే సో నేను ఎన్ వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి సపోజ్ గా సో ఆల్రెడీ ఇక్కడ పల్స్ వాల్యూ ఎంత పల్స్ నెంబర్ ఎంత 6 కదా సో హార్మోనిక్స్ వచ్చేసి నాకు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఓకే సో 1 × 6 ప్లస్ ఆర్ మైనస్ 1 తీసుకుంటే 5 1 7 ఇక అలా 2 తీసుకుంటే 11 13 సో ఈ విధంగా ఓకే సో అట్లా సో పల్స్ నెంబర్ పెంచడం వల్ల మనకి ఏమైందంటే ఈ యొక్క లోవర్ ఆర్డర్ ఈవెన్ సారీ లోవర్ ఆర్డర్ ఆడ్ హార్మోన్స్ అని ఎలిమినేట్ అయిపోయింది మనకి 3 చాలా డేంజరస్ కదా సో అది ఎలిమినేట్ అయిపోయింది అనమాట సో అది ఇక్కడ అర్థమవుతుంది పల్స్ నెంబర్ పెంచడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఓకే సో దట్స్ అబౌట్ ఏసీ కరెంట్ ఓకే నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ సో చూడండి అమ్మా సో ఏసీ పవర్ సప్లై టు ద కన్వర్టర్ ఇస్ గివెన్ బై జనరల్ గా ఏసీ పవర్ లేదా యాక్టివ్ పవర్ ఓకే యాక్టివ్ పవర్ వచ్చేసి √3 టైమ్స్ ఆఫ్ లైన్ వోల్టేజ్ I1 అంటే ఫండమెంటల్ కాంపోనెంట్ మనం తీసుకున్న ఐఆర్ఎంఎస్ అన్నమాట సో I1 cos φ ఇన్ జనరల్ ఓకే సో ఇక్కడ చిన్న అసంప్షన్ ఏంటంటే సో cos φ అనేది పవర్ ఫ్యాక్టర్ ఓకే సో వాట్ ఈస్ అసంప్షన్ హియర్ the dc power must match the ac power ignoring the losses in the converter so ikkada overlap ledu ee condition entante kachithanga dc power anedi ac power tho match avali okay so ala match ayinappudu pac leda reactive power at ac is equals to
DC power ki equal aitha anamata. Okay, so PAC equals to PDC. Okay, so in general PDC ante V D not ID. I think it's VD ID. Mistake rational. Root 3. VLL anna ELL na okay. Okay. So no problem. So I1 cos phi. So what is the value of VD not? మనం త్రీ వాల్ తీసుకున్నాం కాబట్టి వాల్ త్రీ ట్రిగరింగ్ తీసుకుంటున్నాం కాబట్టి అనాలిసిస్లో ఫస్ట్లో మనకు వచ్చిన ఒక వాల్యూ. సో వాట్ ఇస్ దట్ వాల్యూ? త్రీ రూట్ టూ బై పై విఎల్ఎల్ కాస్ ఆల్ఫా. ఓకేనా? సో మనం ఎజమ్స్ చేసే లెట్ వాల్ త్రీ బి ఫైవ్ అని అనుకున్నాం కదా యాంగిల్ ఆఫ్ ఆల్ఫా దగ్గర. సో దాని వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది మనకి సాల్వ్ చేస్తే త్రీ రూట్ టూ బై పై విఎల్ఎల్ కాస్ ఫైవ్. సో అది ఇక్కడ వీడియో నాట్ ప్లేస్లో నేను సర్క్యూట్ చేయబోతున్నా. ఓకే, so let me substitute here. ఏం అవుతుంది, ఎంత ఉంది వాల్యూ? యా, త్రీ రూట్ టూ బై పై. ఓకే, యా త్రీ రూట్ టూ బై పై VLL VLL cos alpha. Okay, అది నీ యొక్క V0. ఓకే, ఐడి వాల్యూ వచ్చేసి ఐడి ఉంచండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు యువర్ రూట్ త్రీ VLL. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I1? రూట్ సిక్స్ బై పై, రూట్ సిక్స్ బై పై ఐడి cos phi. Okay, cos phi. So even cancel out there. Okay, VLL VLL cancel out, pi pi cancel out. So this is 3 root 2. Root 3 into root 6 ante idu kuda root 3 into root 2 rayachu. So root 3 root 3 avutundi. So idu kuda meeku em avutundante 3 root 2 avutundi. Ikkada 3 root 2, ikkada ee root 6 root 3 cancel anamata. So the ID ID cancel. So you are left with the cos phi equals to cos alpha. So it allow it in that. Okay. Next. So which is the point in that? So the reactive power requirements are increased as alpha is increased from zero. So what is reactive power? Generally formula in that. Q one day. Q formula in that. Root three. VLL I1, yeah, sin or cos? Sin phi. కానీ ఇక్కడ చూస్తే phi equals to alpha రాయచ్చు. ఓకే, సో నేను ఇక్కడ డైరెక్ట్ గా సైన్ ఆల్ఫా అని వస్తున్నా. ఓకే, ఇదంతా సేమ్, ఇదంతా సేమ్. ఓకే, సో q equals రాస్తున్నా. సో ఇక్కడ పాయింట్ ఏమన్నాడంటే the reactive power requirements are increased as alpha is increased from zero. Okayla alpha value anedi zero nunchi increase avutund ankonde, suppose 0 to 90 madhyalo kachithanga sin value em avutundi, sin alpha value em avutundi kachithanga increase avutundi. So id increase avundante kachithanga q kuda increase avutund anamata. So what aim statement ichadante alpha value increase up chestu pothunte, alpha means what, your firing angle or delay angle. So delay angle gaani firing angle gaani penchutu pothunte రియాక్టివ్ పవర్ యొక్క రిక్వైర్మెంట్ అనేది సిస్టానికి అవసరం అనమాట, అది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఒకవేళ ఆల్ఫా వాల్యూ అనేది 90 రీచ్ అయింది అనుకోండి, లేదా ఫైరింగ్ యాంగిల్ 90 రీచ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పవర్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది, పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అప్పుడు, కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా అంటే కాస్ ఫైవ్ కదా, ఎందుకంటే ఆల్ఫా ఈక్వల్ టు ఫైవ్ కదా. సో అదేమవుతుంది, పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి జీరో అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ కండిషన్లో మనకి ఏమవుతుంది, ఈ యొక్క రియాక్టివ్ పవర్ అనేది కూడా ఏమైపోతుంది, కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ కన్జ్యూమ్. ఓకే, సో జీరో నుంచి 90 డిగ్రీస్ మధ్యలోనేమో పవర్ ఫ్యాక్టర్ అనేది, సారీ రియాక్టివ్ పవర్ రిక్వైర్మెంట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆల్ఫా వాల్యూ లేదా ఫైరింగ్ యాంగిల్ పెరుగుతూ పోతూ ఉంటే. అది ఎప్పుడైతే ఆల్ఫా ఆల్ఫా వాల్యూ 90 డిగ్రీస్ రీచ్ అవుతుందో, సో అప్పుడు పవర్ ఫ్యాక్టర్ జీరో అయిపోతుంది, అట్ ద సేమ్ టైం క్యూ కూడా మొత్తంగా కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. సో అది గ్రేట్ సర్క్యూట్ వితౌట్ ఓవర్ ల్యాప్ అనమాట. ఓకే, క్లియర్?
Can anyone say clear any doubts? Okay, yeah. So next vachesi with overlap. So meer circuit chusukunte without overlap ki nu with overlap ki chudandi ok sari ok sari circuit observe cheyandi idi without overlap. So three phase supply ea eb ec direct ga bit circuit vachesindi. So idu vachesi load side vache reactor, idu vachesi output sambandhinchatundi voltage and current anamata. So adi without overlap ki, మరి విత్ ఓవర్లాప్ కి సర్క్యూట్ చేంజ్ అయింది. సో ఏందా చేంజ్ అంటే ఓన్లీ ఇక్కడ చూస్తున్నారా సమ్ లీకేజ్ ఇండక్టెన్స్ ఆఫ్ యువర్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ యాడెడ్. ఓకే ఓకేనా. సో సెకండరీ ఆఫ్ యువర్ ట్రాన్స్ఫార్మర్ కి ఒక ఎల్సి కాంపోనెంట్ అనేది ప్రతి చోట యాడ్ అయింది అన్నమాట. సో అది ఈ యొక్క గ్రేడ్స్ విత్ ఓవర్లాప్ కి డిఫరెన్స్ అన్నమాట, అది అడిషనల్ గా. సో ఎల్సి అంటే ఏంటంటే ఎల్సి ఇండికేట్స్ లీకేజ్ ఇండక్టెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే సో సింగిలర్ గా మిగతాయన్ని, సో మిగతాయన్ని సేమే. ఓకే విడి అండ్ ఐడి డిసి వోల్టేజ్ అండ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద లైన్, ఎల్డి ఇస్ ద డిసి సైడ్ రియాక్టెన్స్ అండ్ వి వన్ ఇస్ ద వోల్టేజ్ అక్రాస్ థైరిస్టర్. అంటే వి వన్ అంటే వోల్టేజ్ అక్రాస్ థైరిస్టర్, ఒకళ్ళు ఇక్కడ తీసుకుంటే వి త్రీ, ఇక్కడ తీసుకుంటే వి ఫైవ్, ఇక్కడ తీసుకుంటే వి ఫోర్, ఇక్కడ తీసుకుంటే వి సిక్స్, ఇక్కడ తీసుకుంటే వి టూ. ఓకేనా. సో ఈ వన్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ టూ సంబంధించినటువంటి వోల్టేజ్ అవి వి వన్ అన్నాడు, వి టూ కూడా అనొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాడు, ఒక దాన్ని తీసుకొని చెప్పాడు. ఓకే పి కామన్ పాజిటివ్ అండ్ నెగటివ్ పోల్ ఆన్ ద లైన్. సో ఇది పి, ఇది పి పాయింట్, ఇది ఎన్ పాయింట్. ఓకే అది పాజిటివ్ సైడ్ నెగటివ్ సైడ్ లేదా పాజిటివ్ పోల్ అండ్ నెగటివ్ పోల్. ఓకే సో మరి దీనివల్ల మనకి ఏమవుతుంది చూద్దాం. ఓకే సో డ్యూ టు ద లీకేజ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ద ఇంపిడెన్స్ ఇన్ ద సప్లై నెట్వర్క్, ద కరెంట్ ఇన్ ఎ వాల్వ్ కెనాట్ చేంజ్ సడన్లీ and thus commutation from one valve to next to valve cannot be instantaneous. So presence of LC and Z impedance of the supply. So వీటి కారణం ఏంటంటే suppose one valve two valve connecting ఉన్నాయి. So next valve three turn on కావాలి next firing angle కి, అంటే one turn off కావాలి. Okay so ఈ process అనేది జరగదన్నమాట. ఎందుకు జరగదంటే because of the presence of యొక్క ఎల్సి లీకేజ్ రియాక్టెన్స్ అండ్ ఇంపిడెన్స్ ఆఫ్ ద సప్లై నెట్వర్క్. ఓకేనా. సో ద కరెంట్ ఇన్ ఏ వాల్ కెనాట్ చేంజ్ సడన్లీ. ఓకే సడన్ గా వెంటనే మనము వెంటనే త్రీకి టర్న్ ఆన్, త్రీ టర్న్ ఆన్ కాగానే వెంటనే వన్ టర్న్ ఆఫ్ అవ్వదు బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ యువర్ ఎల్సి అండ్ జెడ్ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వాల్ త్రీ ఈస్ ఫైర్డ్, ఒకవేళ వాల్ త్రీ ఇంకా ఫైర్ అయి ఉంటే ఓకే ద కరెంట్, ఇది ట్రాన్స్ఫార్మర్ కాదు కరెంట్ ట్రాన్స్ఫర్. ఓకే కరెంట్ ట్రాన్స్ఫర్ from valve 1 to 3 takes a finite period of finite period. Okay 1 2 3 nana antaku mundu 1 2 conducting lo unnai, ippudu suppose ga 3 ane dani nenu turn on chesa. So turn on chesinaadu ventane ventane current anedi 1 nunchi 3 ki ventane transfer kaadu, koncham time padutha anamata, some time period untundi ikka transfer lo. Okay na. So this is called overlap. So ila jaragadanni em antaru overlap antaru. సో టర్న్ ఆన్ చేయగానే వెంటనే టర్న్ ఆన్ కాకుండా కొంచెం టైం తీసుకొని ఆ అంతకు ముందు ఉన్న కూడా వాల్ కూడా కండక్టింగ్ లో ఉంటే దాన్నే ఓవర్లాప్ అంటారు. సో మళ్ళీ చూడండి వెన్ వాల్ త్రీ ఇస్ ఫైర్డ్ ద కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ వాల్ వన్ టు వాల్ త్రీ టేక్స్ ఎ ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆర్ పీరియడ్ డ్యూరింగ్ విచ్ బోత్ వాల్స్ ఆర్ కనెక్టింగ్. సో ఈ టైంలో, ఈ టైంలో మనకి ఏంటంటే వన్ త్రీ కూడా కనెక్టింగ్ ఉంటాయి, అంటే టూ ఆల్రెడీ కండక్టింగ్. ఓకే సో వన్ టూ ఫస్ట్ కండక్షన్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే త్రీని టర్న్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను, ఏది వన్ ఆఫ్ చేసేసి. ఓకే సో వన్ ఆఫ్ చేసేసి త్రీని టర్న్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది వెంటనే జరగదు అనమాట. దీనికి ట్రిగ్గరింగ్ ఇవ్వగానే వెంటనే వన్ టర్న్ ఆఫ్ కాదు, కొంచెం టైం పడుతుంది. ఈ యొక్క కరెంట్ అనేది వన్ నుంచి త్రీకి ట్రాన్స్ఫర్ కావడానికి కొంత టైం పడుతుంది. ఈ టైంలో ఏంటంటే ఈ మూడు వాల్స్ కూడా, ఈ వన్ టూ త్రీ కూడా కండక్టింగ్ లో ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ ఏమన్నారంటే ఓవర్ ల్యాప్ అన్నారు. ఓకే సో ఐ థింక్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్ దిస్ వన్. ఓకే ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఈ యొక్క లీకేజ్ రియాక్టెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఇంపిడెన్స్ ఆఫ్ ద సప్లై నెట్వర్క్. సో ఈ రెండింటి యొక్క ప్రెజెన్స్ కారణంగా ఏంటంటే ఇన్స్టాంటేనియస్ కరెంట్ ట్రాన్స్ఫర్ అనేది జరగట్లేదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఈ టైంనే మనం ఓవర్లాప్ అన్నాం, ఈ సిచ్యువేషన్ మనం ఏమన్నా ఓవర్లాప్ అన్నాం. ఓకేనా. సో ఈ యొక్క టైం కదా, ఈ టైం డ్యూరేషన్ ని దేంతో మెజర్ చేస్తారా అంటే ఓవర్లాప్ యాంగిల్ ఆర్ కంప్యూటేషన్ యాంగిల్ మ్యూ. ఓకే
ఈ యొక్క 1 నుంచి 3 కి కరెంట్ ట్రాన్స్ఫర్ అయ్యే టైం పీరియడ్ ని ఒక యాంగిల్ తో మెజర్ చేస్తారు. ఆ యాంగిల్ ని ఓవర్‌లాప్ యాంగిల్ లేదా కమ్యూటేషన్ యాంగిల్ మ్యూ అంటారు. ఓకే, సో అప్ టు దిస్ ఐ థింక్ ఎవరీవన్ క్లియర్. యా, నెక్స్ట్ పాయింట్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, సో కంగారు పడదు. ఓకే, ది ఓవర్లాప్ డెఫినేషన్ ఇచ్చాడు, ఏం లేదు. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కరెంట్ ఫ్రమ్ వన్ పాత్ టు అనదర్ పాత్ విత్ బోత్ పాత్స్ క్యారింగ్ కరెంట్ సైమల్టేనియస్లీ ఈజ్ నోన్ యాజ్ ఓవర్లాప్. మనం ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వాడు ఏంటంటే నీట్ గా టెక్నికల్ వర్డ్స్ రాశాడు అనమాట. ఓకేనా, సో అది డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ కమ్యూటేషన్ ఆర్ ఓవర్లాపింగ్ విచ్ ఈస్ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఇస్ డన్ విత్ ద కమ్యూటేషన్ యాంగిల్ డినోటెడ్ బై మ్యూ. ఇది కూడా చెప్పేసాను. ఓకే, ఇక టూ కేసెస్ మనం మాట్లాడదాము. సో ఫస్ట్ వచ్చేసి డ్యూరింగ్ నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్. సో నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్ లో జనరల్ గా ఇన్ జనరల్ నార్మల్ కండిషన్స్ లో ఏంటంటే, ఓకే, ఇఫ్ ద ఓవర్లాప్ యాంగిల్ ఇస్ ఇన్ బిట్వీన్ ద రేంజ్ 0 to 60, ఓకే, 0 to 60 degrees మధ్యలో ఉంటే దాన్ని మనం నార్మల్ ఆపరేటింగ్ కండిషన్ అంటాము. సో ఈ కండిషన్ ఏంటంటే 2 or 3, ఓకే, 2 or 3 వాల్స్ అనేవి కండక్టింగ్ ఉంటాయి. ఓకే, కండక్షన్ ఉంటాయి. ఇంకో కండిషన్ ఉంటుంది. ఓకేనా, ఇంకో కండిషన్ ఏంటంటే అబ్నార్మల్ కండిషన్ లేదా అబ్నార్మల్ ఆపరేటింగ్ అనమాట. సో అబ్నార్మల్ ఆపరేటింగ్ కండిషన్ లో వెయిట్, సో అబ్నార్మల్ ఆపరేటింగ్ కండిషన్ లో మనకు యాంగిల్ వచ్చేసి 60 to 120 ఉంటుంది. ఏది మన ఓవర్లాప్ యాంగిల్ ఆర్ కమ్యూటేషన్ యాంగిల్. సో ఈ కండిషన్ లో ఏంటంటే అప్రాక్సిమేట్ గా 3 to 4, అంటే 3 to 4 వాల్స్ అనేవి కండక్ట్లీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో అది నార్మల్ కండిషన్ అయితేనేమో యాంగిల్ వచ్చేసి 0 to 60 degrees మధ్యలో ఉంటుంది మన యొక్క ఓవర్లాప్ యాంగిల్ ఆర్ కమ్యూటేషన్ యాంగిల్. సో ఆ టైంలో 2 and 3, అంటే 2 to 3 వాల్స్ అనేవి కండక్టింగ్ లో ఉంటాయి. ఓకే, తర్వాత అబ్నార్మల్ కండిషన్, ఇది అబ్నార్మల్ కండిషన్ అనమాట. ఈ కండిషన్ మనకి ఎప్పుడు కనబడుతుంది అంటే లో వోల్టేజ్ ఉన్నప్పుడు కనబడుతుంది అనమాట. ఓకేనా, సిస్టమ్ లో వోల్టేజ్ ఉన్నప్పుడు కనబడుతుంది. సో ఇన్ జనరల్ గా నార్మల్ ఆపరేషన్ కండిషన్ ఫీజిబుల్ అండ్ ఇదే ఎక్కువగా మనకు కనబడతా ఉంటుంది. మరి ఇది కూడా ఎప్పుడు కనబడుతుంది అంటే ఎక్కడైతే లో వోల్టేజ్ కండిషన్ కానీ మనకి అక్కర్ అయినప్పుడు, ఆ టైంలో మోస్ట్లీ ఇది యాంగిల్ వచ్చేసి 60 to 120 మధ్యలో ఉన్నప్పుడు ఈ కండిషన్ కనపడుతుంది. ఆ కండిషన్ లో ఏంటంటే 3 to 4 వాల్స్ ఒకేసారి ఎట్ ఏ టైం కండక్టింగ్ ఉంటాయి అనమాట. సో అది అబ్నార్మల్ మోడ్. ఓకే, సో నెక్స్ట్, యా నెక్స్ట్, డ్యూరింగ్ కమ్యూటేషన్ పీరియడ్ ద కరెంట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to ID ఇన్ ద ఇన్కమింగ్ వాల్ అండ్ రెడ్యూసెస్ టు 0 ఫ్రమ్ ID ఇన్ ద అవుట్గోయింగ్ వాల్. సో వాట్ ఈస్ దిస్ మీన్, అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే, సపోజ్ నానా నేను చిన్న వేవ్ తీసుకుంటున్నాను. సో ఇది మీ యొక్క జనరల్ సప్లై వేవ్ అనుకుంటే, ఓకేనా, ఇది వాల్ వన్కి ఇది రీజన్, కండక్టింగ్ రీజన్ అనుకుంటే, ఇది వాల్ త్రీకి అనుకుంటే ఇప్పుడు నేనేంటి 3ని ఆన్ చేయబోతున్నాను. ఓకే, 1 ఆల్రెడీ కండక్ట్లో ఉంది, 1 ఆఫ్ చేసి 3ని ఆన్ చేయబోతున్నాను. అంటే ఇప్పుడు 3 అనేది ఏమవుతుందంటే నాకు ఇన్కమింగ్ వాల్, ఓకేనా, నా సిస్టంలోకి ఇన్కమింగ్ వాల్ ఏమవుతుందంటే 3 అవుతుంది అనమాట. ఓకే, ఇన్కమింగ్ వాల్ ఇది నాకు ఇన్కమింగ్ వాల్. ఈ 1 ఏంటి టర్న్ ఆఫ్ కాబోతుంది. ఓకే, ఇది అవుట్ గోయింగ్ వాల్ అనమాట. ఓకే, అవుట్ గోయింగ్ వాల్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సో అవుట్ గోయింగ్ అంటే ఇది, సో ఇన్కమింగ్. ఓకే, సో ఇది నా యొక్క కమ్యూటేషన్, ఇక్కడ నాకు కమ్యూటేషన్ అక్కడైతే అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే డ్యూరింగ్ కమ్యూటేషన్ పీరియడ్, అంటే కమ్యూటేషన్ దగ్గరకు వచ్చే టైంకి కరెంట్ అనేది ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to ID ఇన్ ద ఇన్కమింగ్ వాల్. సో నేను 3ని టర్న్ ఆన్ చేయబోతున్నాను కమ్యూటేషన్ దగ్గర, ఈ యొక్క కమ్యూటేషన్ పాయింట్ దగ్గర. ఈ కమ్యూటేషన్ పాయింట్ దగ్గర నేను ఏం చేస్తానంటే 3ని టర్న్ ఆన్ చేస్తా, 1ని టర్న్ ఆఫ్ చేస్తా ఇంజన్. సో ఆ టైంలో ఏంటంటే ఇది నాకు ఇన్కమింగ్ వాల్ అవుతుంది. అంటే ఏముంది, టర్న్ ఆన్ అయిపోయి కండక్ట్లో ఉండబోయేది అనమాట. సో అప్పుడు ఏమైతుంది, ఆబ్వియస్గా కరెంట్ అనేది 0 to ID ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదే టైంలో ఇది టర్న్ ఆఫ్ కాబోతుంది, వాల్ 1 లేదా అవుట్ గోయింగ్ వాల్ అంటే టర్న్ ఆఫ్ కాబోతుంది, అంటే దాంట్లో ఉన్న కరెంట్ వాల్యూ ఐడి నుంచి 0 డిక్రీజ్ అవుతుంది అనమాట. సో అదే పాయింట్, అంటే ఏం లేదు, చాలా క్లియర్. యా, సో అదే పాయింట్ చెప్పాడు. సో డ్యూరింగ్ కమ్యూటేషన్ పీరియడ్ ద కరెంట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to ID ఇన్ ద ఇన్కమింగ్ వాల్ అండ్ రెడ్యూసెస్ టు 0 ఫ్రమ్ ID టు, ఓకే, 0 to ID ఇన్ ద అవుట్గోయింగ్ వాల్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, ది కమ్యూటేషన్ ప్రాసెస్ బిగిన్స్ విత్ డిలే యాంగిల్ ఆల్ఫా అండ్ ఎండ్స్ విత్ ద ఎక్స్టింక్షన్ యాంగిల్ డెల్టా.
సో చూద్దాం ఒకసారి. సో ఏంటంటే లెట్ అన్ని మనము రిఫరెన్స్ కింద ఒమేగా టి తీసుకున్నాము. సో ఆల్ఫా దగ్గర మనకి ఏమవుతుందంటే మన కమ్యూటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఆల్ఫా ప్లస్ మ్యూ దట్ ఈస్ యువర్ డెల్టా. డెల్టా ఇస్ నోన్ యాజ్ ఎక్స్టింక్షన్ యాంగిల్. సో ఇన్ జనరల్ ఏంటంటే ఆల్ఫాతో స్టార్ట్ అయ్యి డెల్టాతో ఎండ్ అవుతుంది. సో డెల్టా యొక్క వాల్యూ ఏంటంటే ఆల్ఫా ప్లస్ మ్యూ, వేర్ ఆల్ఫా ఇస్ డిలే యాంగిల్ ఆర్ ఫైరింగ్ యాంగిల్, మ్యూ వచ్చేసి ఏంటంటే ఓవర్లాప్ యాంగిల్ ఆర్ కమ్యూటేషన్ యాంగిల్. ఓకే, సో అది సంగతి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కొంచెం అనాలిసిస్ చేయబోతున్నాము. సో దేర్ ఆర్ త్రీ మోడ్స్ ఆఫ్ కన్వర్టర్ యాజ్ ఫాలోస్. సో వాట్ ఆర్ ద త్రీ మోడ్స్ అంటే మోడ్ వన్ టూ అండ్ త్రీ వాల్ కండక్టింగ్, ఓకే, మ్యూ లెస్ దెన్ 60 degrees. సో ఓవర్లాప్ యాంగిల్ ఆర్ కమ్యూటేషన్ యాంగిల్ అనేది లెస్ దెన్ 60 degrees ఉంటే ఆ యొక్క మోడ్ని వన్ అన్నాము, మోడ్ వన్ అన్నాము. ఆ మోడ్ కండిషన్ ఏంటంటే టూ అండ్ త్రీ లేదా రెండు నుంచి మూడు వాల్స్ అనేవి మనకి ఎట్ ఏ టైం కండక్షన్ ఉంటాయి, అది మోడ్ వన్. నెక్స్ట్ మోడ్ టూ ఏంటంటే ఓన్లీ త్రీ వాల్ కండక్షన్ అన్నమాట. అంటే ఎగ్జాక్ట్గా ఓవర్లాప్ యాంగిల్ ఆర్ కమ్యూటేషన్ యాంగిల్ అనేది ఈక్వల్ టు జీరో, సారీ 60 degrees ఉన్నప్పుడు త్రీ వాల్స్ కూడా కండక్షన్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మోడ్ త్రీ ఏంటి అంటే త్రీ అండ్ ఫోర్ వాల్ కండక్షన్, ఇట్ ఈస్ అబ్నార్మల్ కండిషన్. సో ఆ కండిషన్ యొక్క ఓవర్లాప్ యాంగిల్ ఎంత అంటే గ్రేటర్ దెన్ 60 degrees అనమాట. సో ఇక్కడ కనబడుతున్న డయాగ్రామ్ వచ్చేసి ఇది టైమింగ్ డయాగ్రామ్ అంటారు. ఓకే, అది కూడా చూద్దాము. సో డిపెండింగ్ అపాన్ ద డిలే యాంగిల్ ఆల్ఫా, ద మోడ్ టూ మస్ట్ బి జస్ట్ ఏ పాయింట్ ఆన్ ద బౌండరీ ఆఫ్ మోడ్స్ వన్ అండ్ మోడ్స్ వన్ అండ్ త్రీ. సో ఈ మోడ్ వన్ కి మోడ్ త్రీకి మధ్యలో ఒక బౌండరీ లాగా మోడ్ టూ యాక్ట్ అవుతుంది. సో ఇన్ జనరల్ మనకి ఓన్లీ మోడ్ వన్ మోడ్ త్రీ మనకి ఆపరేషన్ మనం అనాలిసిస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్, సో దాంట్లో భాగంగా ఫస్ట్ పార్ట్ వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ టూ అండ్ త్రీ వాల్ కండిషన్ కండక్షన్ మోడ్, దట్ ఈస్ మ్యూ ఈస్ లెస్ దెన్ 60 degrees. సో జనరల్లీ ఓవర్లాప్ యాంగిల్ విల్ బి లెస్ దెన్ 60 degrees. సో లెట్ అస్ అనలైజ్ దిస్ మోడ్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ టైమింగ్ డయాగ్రామ్. ఓకేనా, టైమింగ్ డయాగ్రామ్. సో ఇది చూడండి ఒకసారి, ఇన్ దిస్ మోడ్ ఈచ్ ఇంటర్వెల్, అంటే ఈ యొక్క మోడ్ వన్ లో ఏమవుతుందంటే ఈచ్ ఇంటర్వెల్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ సప్లై కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ సబ్ ఇంటర్వెల్స్ అనమాట. సో ఓన్లీ పార్ట్ తీసుకుంటే, ఓకే, ఓన్లీ పార్ట్ తీసుకుంటే ఇదే ఒక్కొక్కటి వచ్చేసి ఒక ఇంటర్వెల్ అనమాట. సో ఈ ఇంటర్వెల్ తీసుకుంటే ఇది అగైన్ మళ్ళీ టూ సబ్ ఇంటర్వెల్స్గా మనకి ఏమైందంటే క్లాసిఫై అయింది అనమాట. సో ఇన్ ద ఫస్ట్ సబ్ ఇంటర్వెల్, ఓకే, ఎల్లో కలర్ సబ్ ఇంటర్వెల్లో త్రీ వాల్స్ అనేవి ఎట్ ఏ టైం కండక్టింగ్ ఉంటాయి. ఓకేనా, అంటే ఏ టైం అంటే అది ఏమని చెప్పాను నేను, సపోజ్ వాళ్ళు వన్ టూ కండక్టింగ్లో ఉన్నాయి, నెక్స్ట్ త్రీని నేను టర్న్ ఆన్ చేయబోతున్నాను, అంటే వన్ని టర్న్ ఆఫ్ చేయాలి, కానీ వెంటనే కరెంట్ అనేది వన్ నుంచి త్రీకి ట్రాన్స్ఫర్ కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఆ కొంచెం టైంని నేను ఎల్లో కలర్ టైం ఏమంటారు, ఎల్లో కలర్ సబ్ఇంటర్వెల్తో ఇండికేట్ చేశాను అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఈ లైట్ గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, సో ఈ కలర్ ఏంటంటే ఓన్లీ టూ వాల్స్ అనేది కండక్టింగ్ ఉంటాయి, అవి వచ్చేసి టూ త్రీ అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడితే. ఓకే, సో ఈ యొక్క స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే అది ఓవర్లాప్ జరుగుతుంది అనమాట. సో ఎట్ ఏ టైం త్రీ అనేవి కండక్టింగ్ ఉంటాయి. సో ఆ యొక్క టైం పీరియడ్ దాటిపోయిన తర్వాత, ఈ వన్ అనేది కంప్లీట్గా టర్న్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఓన్లీ టూ త్రీ అనేది మ్యాక్సిమం, అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ టైంలో ఇవి కండక్షన్ ఉంటాయి అనమాట. అది ఈ యొక్క టైమింగ్ డయాగ్రామ్ యొక్క మీనింగ్ అనమాట. ఓకే, ఐ థింక్ ఎవ్రీ వన్ క్లియర్ అప్ టు హియర్ ఐ థింక్. ఓకే, సో నెక్స్ట్, ఇన్ దిస్ మోడ్ ఇది అయిపోయింది కదా, సో లెట్ అస్ అస్యూమ్ ద ఇన్పుట్ వోల్టేజెస్. ఓకే, సో ఎవ్రీ వన్ ఓపెన్ యువర్ నోట్బుక్స్, ట్రై టు సాల్వ్. ట్రై టు సాల్వ్ విత్ మీ. ఓకే, సో లెట్ అస్ అస్యూమ్ ద ఇన్పుట్ వోల్టేజెస్ ఈఏ ఈబి ఈసి వచ్చేసి ఈఎం కాస్ ఒమేగా టి ప్లస్ 60, ఈఎం కాస్ ఒమేగా టి మైనస్ 60, ఈఎం కాస్ ఒమేగా టి మైనస్ 180. ఏమని తీసుకోవచ్చు మీరు, ఓకే, ఈఎం సైన్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఈఎం సైన్ ఒమేగా టి, ఈఎం సైన్ ఒమేగా టి ప్లస్ 60, ఈఎం సైన్ ఒమేగా టి మైనస్ 60, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇవి తీసుకోవడం ఏంటంటే వీటి ద్వారా వచ్చే రిజల్ట్స్ అనేవి ఏంటంటే చాలా సింపుల్గా ఉంటాయని కారణంతో వీటిని తీసుకున్నారు అసంప్షన్ కోసం. సో ఇక్కడ అదే ఉన్నాయి కాబట్టి యాజ్ యూ కెన్ ఆన్సర్ దాన్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, లెట్ అస్ కన్సిడర్ ఈఏ. ఓకేనా, సో సైన్ కంటే కొసైన్ ఏంటంటే ఇంకా ఈజీ అనమాట అనాలిసిస్ అనమాట. సో అందుకే కాస్ ఇస్తున్నారు. సో ఈఏ వచ్చేసి ఈఎం కాస్ ఒమేగా టి ప్లస్ 60 degrees, ఈవీ వచ్చేసి ఈఎం కాస్ ఒమేగా టి మైనస్ 60 degrees, సో ఈసీ వచ్చేసి ఈఎం కాస్ ఒమేగా టి మైనస్ 180. సో ఈ మూడు అస్యూమ్ చేసుకున్నాం. ఓకేనా, ఇన్పుట్ వోల్టేజ్ అంటే సప్లై వోల్టేజ్ లాగా అస్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే వీటికి సంబంధించిన లైన్ వోల్టేజ్ నేను డిరైవ్ చేయబోతున్నాను. సో అవి వచ్చేసి ఈఏసి ఈబిఏ ఈసిబి.
ఓకే. సో ఈఏసీ అంటే, సో ఈఏసీ అంటే ఈఏ మైనస్ ఈసీ కదా. ఓకే, మీకు ఇలా డయాగ్రామ్స్ ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు ఇలా గీసి వీటికి ఆపోజిట్లో మైనస్ సైన్ ఇట్లా ఇట్లా తీసుకొని ఈ రెండింటి యొక్క రిజల్ట్ అంటే ఇది ఒకలా ఈఏ అనుకోండి. మీకు తెలిసి అందుకే నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, సిలబస్ కావట్లేదు అందులో. ఓకే, ఈఏ ఇవి ఈసీ అనుకోండి. సో దీని నెగిటివ్ అంటే సపోజ్గా ఇక్కడ ఈబీ వచ్చింది, మైనస్ ఈబీ వచ్చింది. సో ఈఏ మైనస్ ఈబీఏ మనకి ఈఏబి అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఆ కండిషన్లో అట్లా ఆ ప్రొసీజర్ మీకు తెలిసే ఉంటుంది ఆ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్లో దీన్ని తీసుకుంటున్నారు అన్నమాట. సో అది సంగతి. సో ఈఏసి ఈక్వల్స్ టు ఈఏ మైనస్ ఈసీ తీసుకుంటే ఓకే. సో ఈఏ వాల్యూ ముందే మనము అస్యూమ్ చేసి పెట్టుకున్నాము, ఎంత అంటే ఈఎం కాస్ ఒమేగా టి ప్లస్ 60 డిగ్రీస్. నెక్స్ట్ ఈసీ వాల్యూ వచ్చేసి ఈఎం కాస్ ఒమేగా టి మైనస్ 180 డిగ్రీస్. సో దాన్నే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో రెండింటిలో నుంచి ఈఎం కామన్ తీసాను. సో ఈఎం కామన్ తీస్తే కాస్ ఒమేగా టి ప్లస్ 60 మైనస్ కాస్ ఒమేగా టి మైనస్ 180 వచ్చింది. ఓకే, ఇప్పుడు కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా మీకు అందరికీ గుర్తుంటే, కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా. సో వాట్ ఈస్ ద ఫార్ములా కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటమ్మా? కాస్ ఏ, కెన్ ఎనీ వన్ కాస్ ఏ కాస్ బి? యా, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, దీంట్లో ఏ అంటే ఒమేగా టి, బి అంటే 60. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ ఒమేగా టి ఇంటూ కాస్ 60 మైనస్ సైన్ ఒమేగా టి ఇంటూ సైన్ 60. ఓకే, సో కాస్ ఒమేగా టి అంటే కాస్ ఒమేగా టి రాసేసుకున్నాం. నెక్స్ట్ కాస్ 60 అంటే యువర్ 1/2. ఓకే, మైనస్ సైన్ ఒమేగా టి. ఓకే, సైన్ 60 అంటే √3/2. ఓకే, సో ఇక్కడ దాకా అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇది చూడమ్మా, మైనస్ ఆఫ్ ఇది కూడా కాస్ ఒమేగా టి మైనస్ 180. సో దీనికి కూడా మనం ఫార్ములా వస్తే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి వస్తుంది, అంతే కదా. కాస్ ఏ మైనస్ బి మనం రాస్తే, సో అది కూడా ఏమవుతుంది, కాస్ ఏ షార్ట్ కట్ రాస్తున్నా, కాస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ కాదు ప్లస్ కదా, సారీ, సైన్ ఏ సైన్ బి అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏ అంటే ఒమేగా టి, బి అంటే 180. ఓకే, సరే, కాస్ ఏ అంటే కాస్ ఒమేగా టి, కాస్ బి అంటే కాస్ ఆఫ్ 180, ఎంత మైనస్ 1 కదా. ఓకే, సో ఇది వచ్చేసి ఎంత అవుతుంది, మైనస్ కాస్ ఒమేగా టి అవుతుంది. ఓకే, ప్లస్ ప్లస్ సైన్ ఒమేగా టి, సైన్ ఒమేగా టి ఇంటూ సైన్ 180 అంటే 0 అవుతుంది. ఓకే, ఇది మైనస్ కాస్ ఒమేగా టి. ఆల్రెడీ ఇక్కడ మనకి సింబల్ మైనస్ ఉంది కాబట్టి, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ కాస్ ఒమేగా టి. సో ఈ పార్ట్ కూడా అయిపోయింది. ఓకేనా, ఓన్లీ ఒకదానికి చెప్తాను, మిగతా అన్ని అదే విధంగా ఉంటాయి. సో నో ప్రాబ్లం. ఓకే, సో ఈఎం కాస్ ఒమేగా టి ఇంటూ 1/2 మైనస్ సైన్ ఒమేగా టి √3/2 ప్లస్ కాస్ ఒమేగా టి ఎలా వచ్చిందో కూడా చెప్పేశాను. సో ఇక్కడ చూడండి, కాస్ ఒమేగా టి ఇంటూ 1/2 ప్లస్ కాస్ ఒమేగా టి అంటే 1 + 1/2 = 3/2 అవుతుంది. సో దానికి తోకేముంది, కాస్ ఒమేగా టి ఉంది కాబట్టి 3/2 కాస్ ఒమేగా టి. సో మైనస్ √3/2 సైన్ ఒమేగా. సో ఇది ఈ విధంగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇందులో 3 ఉంది. సో 3ని నేను √3 × √3 రాయొచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఆబ్వియస్గా √3 ఉంది కాబట్టి. నేను దీన్ని ఇంకొక ఫార్ములాకి మాడిఫై చేయడం కోసం ఎంత చేస్తున్నాను, సో రెండింటిలోంచి √3 కామన్ కాబట్టి నేను √3ని కామన్ తీసుకున్నాను. సో కామన్ తీస్తే √3 ఇయ్యము, ఇక్కడ ఆల్రెడీ 3లోంచి √3 పోయింది కాబట్టి √3 మాత్రం మిగిలింది. సో √3/2 కాస్ ఒమేగా టి మైనస్ ఆల్రెడీ √3 ఇక్కడికి వచ్చేసింది కాబట్టి 1/2 సైన్ ఒమేగా టి అనమాట. సో √3 ఇయ్యం. సో వాట్ ఈజ్ √3/2 అంటే కాస్ 30. ఓకే, కాస్ ఒమేగా టి మైనస్ 1/2 సైన్ ఒమేగా టి. ఓకే, 1/2 అంటే కూడా ఏం రాయొచ్చు, సైన్ 30 రాయొచ్చు. ఓకే, కాస్ 30 కాస్ ఒమేగా టి మైనస్, ఓకే, కాస్ 30 కాస్ ఒమేగా టి మైనస్ సైన్ 30 టు సైన్ ఒమేగా టి. సో ఈ ఫామ్ ఎట్లా రాయొచ్చు అంటే కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫామ్ రాయొచ్చు. సో అదే రాశాడు, కాస్ ఏ ప్లస్ బి ఫామ్ అంటే కాస్ ఆఫ్ ఒమేగా టి ప్లస్ 30, దట్ ఈస్ యువర్ √3 ఈఎం కాస్ ఒమేగా టి ప్లస్ 30. సో ఇది మీ యొక్క లైన్ వోల్టేజ్ అనమాట. ఓకే, సో ఇది మీ యొక్క లైన్ వోల్టేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో సిమిలర్గా అదేవిధంగా
ఈబిఏ అండ్ ఈసిబి ఇవి కూడా చేశారు. సో అవి మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు అనుకుంటున్నాను. సో వాటిని డైరెక్ట్గా మీకు చూపించేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఈబిఏ ఈఎం కాస్ ఒమేగా టీ మైనస్ 60 మైనస్ ఈఎం కాస్ ఒమేగా టీ ప్లస్ 60. సో దీన్ని కూడా కొంచెం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈబిఏ వచ్చేసి రూట్ 3 ఈఎం సైన్ ఒమేగా టీ వచ్చింది. నెక్స్ట్ ఈసిబి ఈఎం కాస్ ఒమేగా టీ మైనస్ 180 మైనస్ కాస్ ఒమేగా టీ మైనస్ 60, అంటే మళ్ళీ ఈసి మైనస్ ఈబి చేశారు. సో చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఈసీబి వచ్చేసి రూట్ 3 ఈఎం కాస్ ఒమేగా టీ ప్లస్ 150 అనమాట. సో ఈ మూడు వాల్యూస్, ఓకే, ఈఏసీ వచ్చేసి రూట్ 3 ఈఎం కాస్ ఒమేగా టీ ప్లస్ 30, నెక్స్ట్ ఈబిఏ రూట్ 3 ఈఎం సైన్ ఒమేగా టీ, ఈసీబి రూట్ 3 ఈఎం కాస్ ఒమేగా టీ ప్లస్ 150. ఓకే, సో ఇది మళ్ళీ రిపీట్ అయింది, ఈ పార్ట్ మళ్ళీ రిపీట్ అయింది, ఇది అవసరం లేదు. ఓకే, ఈ పార్టే మళ్ళీ రిపీట్ అయింది. ఓకే, సో నెక్స్ట్, సో ఇన్ జనరల్ ఈచ్ వాల్ విల్ కండక్ట్ ఫర్ 120 డిగ్రీస్ అండ్ ఈచ్ పేన్ విల్ కండక్ట్ ఫర్ 60 డిగ్రీస్, దేర్ ఈస్ నో ఓవర్ ల్యాప్. సో ఓవర్ ల్యాప్ లేనప్పుడు ప్రతి వాల్ కూడా 60 డిగ్రీస్ కరెంట్ అది చెప్పుకున్నాం కదా. సో లెట్ అస్ కన్సిడర్ నాన్ ఓవర్ ల్యాప్ ఆఫ్ లేదా నో ఓవర్ ల్యాప్ ఆఫ్ ఓన్లీ వాల్ 1 and 2 కండక్టింగ్ ఫాలోడ్ బై ద ఓవర్ ల్యాప్ ఆఫ్ 3 with 1. సో ఫస్ట్ ఏంటంటే, ఓకే, సో ఫస్ట్ ఏంటంటే నో ఓవర్ ల్యాప్ ఉన్న కండిషన్లో ఏంటంటే 1 2 కండక్టింగ్ ఉన్నాయి. సో ఓవర్ ల్యాప్ అవగానే ఏమవుతుందంటే 3 కూడా యాడ్ అవుతుంది అనమాట. సో అదే ఇక్కడ చెప్పాడు. సో మొత్తంగా ఏంటంటే 1 2 3 కండక్టింగ్ అనమాట, దట్ ఈస్ అవర్ మోడ్ 1. ఓకే, సో ఇప్పుడు అనాలిసిస్ చేసే ముందు ఒకవేళ నాన్ ఓవర్ ల్యాప్ కండిషన్లో, అంటే ఏంటి నాన్ ఓవర్ ల్యాప్ కండిషన్ అంటే ఓన్లీ 2 బాల్స్ కండక్టింగ్ కాబట్టి, సో 1 and 2 కండక్టింగ్ అని తీసుకుందాం. లెట్ అస్ అస్యూమ్ 1 and 2 కండక్టింగ్. ఓకే, సో తీసుకుంటే ఏమవుతుందంటే, సో ఇది 1 కదా, సో ఇది కండక్టింగ్, నెక్స్ట్ 2 కండక్టింగ్. ఒకవేళ మనం డయాగ్రామ్ గీస్తే, ఓకే, సో ఓన్లీ దాన్ని చూడండి. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఇది ఐఏ కరెంట్ పోతుంది. సో వాల్లో ఉండే కరెంట్ వచ్చేసి క్యాపిటల్ I1, వాల్లో పోయే కరెంట్ వచ్చేసి క్యాపిటల్ I1. సో దీంట్లో కరెంట్ పోతుంది అంటే దీనికి అక్రాస్లో ఉన్న వోల్టేజ్ 0, అంటే V1 వాల్యూ 0. ఓకే, సో దట్ ఐఏ దట్ ఈక్వల్స్ టు I1 దట్ ఈక్వల్స్ టు ID వాల్యూ. ఓకే, క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఐఏ క్యాపిటల్ I1 అంటే నేమ్స్ మార్చుకో, అంత ఏం లేదు. ఈ ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు వాల్లో పోయే కరెంటు I1కి ఈక్వల్, క్యాపిటల్ I1కి ఈక్వల్. అదే సేమ్ కరెంటు ఇక్కడ ఉంది కదా అవుట్పుట్లో, ఐడి దానికి ఈక్వల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆ సేమ్ ఐడి కరెంటు I2కి, క్యాపిటల్ I2కి. ఓకే, డైరెక్షన్ సేమ్ కదా, సో క్యాపిటల్ I2కి ఈక్వల్. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఐసీ కరెంట్ డైరెక్షన్కి I2 దానికి రివర్స్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే మైనస్ అవుతుంది అనమాట. సో ఆన్ ద హోల్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐసి. ఓకే, ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ I1 అండ్ ఐడి అండ్ I2, బట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐసి. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఫస్ట్ మనం చేసుకున్న అనాలిసిస్లో అసంప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్, సో ఐఏ ఐసి కరెంట్స్ మాత్రం ఉన్నాయి లేదా I1 I2 కరెంట్స్ మాత్రమే ఉన్నాయి, అంటే రిమైనింగ్ అన్ని కరెంట్స్ ఏమవుతాయి మనకి 0 అవుతాయి. సో ఆ పాయింట్ని ఏ విధంగా రాశారంటే ఐబి దట్ ఈక్వల్ టు I3 దట్ ఈక్వల్ టు I4 దట్ ఈక్వల్ టు I5 దట్ ఈక్వల్ టు I6 దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో అన్ని వాల్యూస్ సేమ్, అన్ని వాటి యొక్క వాల్యూస్ ఎంత అంటే 0 అనమాట. 0 కాబట్టి అన్నిటి ఈక్వల్ చేశాడు. సో ఓన్లీ ఐఏ ఐసి ఉన్నాయి. ఓకే, ఐఏ అంటే క్యాపిటల్ I1 అంటే ఐడి, సో ఐడి అంటే క్యాపిటల్ I2 అంటే మైనస్ ఆఫ్ ఐసి అనమాట. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ వాల్ దగ్గర ఉన్న వోల్టేజ్ వచ్చేసి VA కదా. సో ఈ VA వాల్యూ ఆబ్వియస్గా EAకి ఈక్వల్, నెక్స్ట్ VPకి ఈక్వల్. సో EAకి ఈక్వల్ అంటే దాని కూడా ఎజ్యూమ్ ఏమని చేసుకున్నాము, EM cos ఒమేగా టీ ప్లస్ 60 అనుకున్నాము. ఓకే, సేమ్ సిమిలర్ ఫ్యాషన్లో. ఓకే, నెక్స్ట్ VB వాల్యూ తీసుకుంటే దట్ ఈస్ EB, దట్ ఈస్ EM cos ఒమేగా టీ మైనస్ 60. ఓకే, నెక్స్ట్ VC తీసుకుంటే ఇది VC వాల్ 2 దగ్గర, VC అంటే VN. ఓకే,
that is also equal to EC, that is EM cos omega t minus 180. Okay, itla remaining anniti V3, V5, V6 ee vidhanga anni teeskunna kuda manaki different different values vastu untayi anamata. So anta avasaram ledhu, just 1 2 connecting unnapudu currents ee vidhanga unnai, voltage vachesi currents IA that equal to minus IC, next VA VC. Okay, antaru saripothundi. So next ఇంక ఇవన్నీ ఇచ్చాడు, ఇవన్నీ మీరు కాండ్ అజ్యూమ్ చేసుకోండి. ఈ V5 వచ్చేసి VN మైనస్ VP దట్ ఈక్వల్ టు మైనస్ V, ఇక్కడ ఈక్వల్ మిస్ చేశాడు. సో ఇదంతా అవసరం లేదు, ఓన్లీ ఈ ఫస్ట్ 4 పార్ట్స్ ఎనఫ్ అన్నమాట. ఓకే, అంతా వేస్ట్ అన్నమాట, ఉన్న వేస్ట్ అంతా. ఓకే, సో దాని యూజ్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి వెన్ వాల్ 3 ఇస్ ఫైర్డ్ దెన్ 3 విల్ ఓవర్లాప్ విత్ 1 అండ్ ఇట్ విల్ బి 3 వాల్ కండక్షన్ పీరియడ్, దట్ ఈస్ 1 2 3. ఎప్పుడైతే 3 ని కూడా టర్న్ ఆన్ చేశారో అప్పుడు మనకి ఓవర్లాప్ మోడ్ స్టార్ట్ అయిందన్నమాట. సో స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే 1 2 3 మూడు కూడా మనకి ఏ విధంగా ఉంటాయంటే కండక్షన్ ఉంటాయి. సో ఫర్ దిస్ పీరియడ్ ద ఎమనేషన్ ఫర్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ డిఫరెంట్ అండ్ దస్ కెన్ బి ఆబ్టైన్డ్ యాస్ 1. సో ఇట్లా ఓవర్లాప్ కండిషన్ ఉన్నప్పుడు మళ్ళా వాటికి డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. సో దాన్నే ఇప్పుడు మనము చూడబోతున్నాం అన్నమాట. ఓకే, సో లెట్ మీ డ్రా హియర్. సో ఇక్కడ చూద్దాం. Only 1, 3, 2 kada. So I used to know. Yeah, let's see. Okay, this is 1, this is a 3. We upper top, kinni go runne. So this is your ID, this is VD, and this is LD, these are LC, here it is EA, EB, here it is EC, so I mean any point to neutralize now. Okay. నెక్స్ట్ దీంట్లో నుంచి ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి స్మాల్ ఐఏ. సో దీంట్లో నుంచి ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఐబి. సో దీంట్లో నుంచి ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి స్మాల్ ఐసి. ఓకే, సో ఇక్కడ నోడ్ వోల్టేజ్ తీసుకుంటే ఈ పాయింట్లో నోడ్ వోల్టేజ్ తీసుకుంటే విఏ, నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర విబి, నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర విసి. సో దిస్ ఈజ్ యువర్ 2. ఓకే, సో ఐఏ ఐబి ఐసి అయిపోయింది. ఓకే, సో ఇదే డయాగ్రామ్ నేను అక్కడ గీశాను అన్నమాట. ఓకేనా, సో దీంట్లో కన్సిడర్ దట్ వాల్ 3 ఈజ్ ఇగ్నైట్ ఎట్ అన్ యాంగిల్ ఆల్ఫా అండ్ ఫర్ ఓవర్లాప్ యాంగిల్ బోత్ 1 and 3 కండక్ట్ టుగెదర్. ఓకేనా, సో ఓవర్లాప్ అంటే ఖచ్చితంగా 1 3 కూడా కరెంట్ అవుతాయి. సో ఆ టైంలో మనకి ఓవర్లాప్ యాంగిల్ మ్యూ ఉంటుంది. ఓకే, సో ద డ్యూరేషన్ ఆఫ్ ఓవర్లాప్ 1 and 3 విల్ కండక్ట్ ఆన్ టాప్. సో 1 3 వచ్చేసి టాప్ లో కనెక్ట్ ఉన్నాయి, నెక్స్ట్ 2 వచ్చేసి బాటమ్ లో ఉన్నాయి అన్నమాట. సో ఎట్ ద బిగినింగ్ వచ్చేసి, సో ఎట్ ద బిగినింగ్ ఒమేగా టీ ఈక్వల్ ఆల్ఫా దగ్గర ఏమవుతుందంటే I1 కరెంట్ వచ్చేసి, సో ఎట్ ద బిగినింగ్ I1 కరెంట్ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఓన్లీ ఈ 1 లో పోయే కరెంట్ I1 అంటారు. సో 3 ఉండదు. ఓకే, సో 3 అనేది మనకి ఆఫ్ లో ఉంటుంది కదా, ఎట్ ద బిగినింగ్ ఒమేగా టీ ఈక్వల్ ఆల్ఫా దగ్గర 3 ఇంకా మనకి టర్న్ ఆన్ కాలేదు. సో ఇన్ జనరల్ 1 2 మాత్రమే ఉంటాయి. ఆ టైంలో వచ్చేసి I1, సో దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ I1, IA అంటే 1 వాల్ నుంచి వచ్చేది అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ID. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ID అండ్ I3 ఈక్వల్స్ 0. వై I3 ఈక్వల్స్ 0 అంటే అప్పటికి ఇంకా 3 అనే వాల్ అనేది మనం ఇంకా టర్న్ ఆన్ చేయలేదు. సో వెన్ ద ఓవర్లాప్ ఎండ్స్ ఎట్ అన్ యాంగిల్ ఆల్ఫా ప్లస్ మీన్స్ 3 అనేది టర్న్ ఆన్ అయిపోయింది,
టర్న్ ఆన్ అయిపోయింది, తర్వాత ఎక్స్టింక్షన్ యాంగిల్ వచ్చేసాం అంటే వన్ కూడా టర్న్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఓన్లీ టూ అండ్ త్రీ మాత్రమే మనకి కండక్షన్ ఉన్నాయి. సో ఆ కండిషన్ లో ఐ వన్ ఆబ్వియస్ గా జీరో ఉంటుంది, అంటే వన్ అంటే టర్న్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఐ వన్ జీరో. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఐ త్రీ ఉంటుంది కదా, సో వన్ లేదంటే ఇది ఐ త్రీ కదా, సో ఈ ఐ త్రీ అనేది ఇది ఉండదు ఇంకా, ఇది టర్న్ ఆఫ్ అయిపోయింది కదా. సో ఉన్నప్పుడు ఐ త్రీ కాస్త ఐడి అవుతుంది అనమాట. ఓకే, ఐ త్రీ కాస్త ఐడి అవుతుంది, అదే పాయింట్ అక్కడ చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ the angle alpha plus mu is called extinction angle during the overlap a loop is formed as n3 1n. so a loop is formed as n3 1n to the outside. so idi n, okay, idu vachesi 3 1 malli n. so ee loop anukku extinction appudu ee loop ni manam ok sari analysis chesthe ikkada manam కేవిల్ అప్లై చేస్తే, ఓకే సపోజ్ నేను ఈ విధంగా తీసుకుంటున్నాను, ఎలాగైనా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ వాల్యూ వేసేస్తాను. ఓకే, లెట్ ఇట్ బి మైనస్ ప్లస్ నేను స్టార్ట్ చేస్తున్నా. సో మైనస్ ఈఏ ఇక్కడ స్టార్ట్ చేసిన, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. ఓకే ప్లస్, ఓకే ఎల్సి ఎల్సి, సో దీంట్లో ఫ్లో అవుతున్న కరెంటు డి ఐఏ బై dt. ఓకే, సో ఇలా వెళ్తుంటే ఇది నెగిటివ్ అవుతుంది. సో మైనస్, ఎందుకంటే రివర్స్ డైరెక్షన్ కరెంట్, సో మైనస్ ఎల్సి డిఐబి బై డిఐబి బై డిటి. ఓకే, సో ప్లస్ ఈవి ఈక్వల్స్ టు జీరో. ఓకే, సో మైనస్ ఈఏ ప్లస్ ఎల్సి డిఐ బై డిటి. ఓకే, సో ఇక్కడికి వచ్చాము, మైనస్ ఇది ఎల్సి కదా, సో ఎల్సి ఇంకా క్లియర్ చెప్పాలంటే ప్లస్ మైనస్ ఓకే, సో ప్లస్ ఈబి ఈక్వల్స్ టు జీరో. ఓకే, ఐఏ వాల్యూ వచ్చేసి ఏంటిది, ఐఏ వాల్యూ అంటే ఐ వన్, ఓకే ఐబి వాల్యూ అంటే ఐ త్రీ. సో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఈఏ ప్లస్ ఎల్సి డి ఐ వన్ బై డిటి మైనస్ ఎల్సి డి ఐ త్రీ బై